విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి చక్కగా పాపాయి పుడితే కొత్త కష్టాలని అంటున్నానేమిటి అని ఆలోచిస్తున్నారా? పాపాయి చాలా హ్యాపీస్ తెచ్చింది, కానీ పాపాయికి చేయాల్సిన సేవలు చాలా చాలా కష్టాల్ని కూడా కోడలి గారికి తెచ్చిపెట్టాయి. సెలవు దొరకదు, పనివాళ్ళు దొరకరు, దొరికినా ఎలా చూస్తారోనన్న భయం. అప్పటికే కోడలి గారి అమ్మగారు తన సొంత సంసారం వదిలేసి మూడు నెలలుగా కూతురు వద్దే ఉండి మనవరాల్ని చూసుకుంటున్నారు. మోకాళ్ళ నొప్పులు పనితో అలసిపోయి కూతుర్ని గట్టిగా కోప్పడింది. ఇల్లు కాదు, నీ మనసు ఇరుకైపోయి ఏదో పొందుదామని ఇలా అత్తవారి నుండి వచ్చేశావు. సరిగ్గా నీలానే మా కోడలు ప్రవర్తించి ఉంటే నీ స్పందన వేరుగా ఉండేది కదా. తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత పిల్లలదని విమర్శించేదానివి. మీ అత్తగారిని మామగారిని మీ ఇంటికే పిలవండి, కానీ పాపాయిని చూసుకుని పనులు చేసి పెట్టే పనివాళ్లుగా మాత్రం పిలవకండి అన్నారు ఆవిడ. అనుభవం జ్ఞానాన్ని ఇస్తుందన్న మా పిన్ని మాట వృధా కాలేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355650. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.